Sadanim barchasya muladivasham sudhasravanam vichamabhyapriyantam taram kalparakshadikam sadayantam namavishwaram sadguram sainadam. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. అట్టి సద్గురు సాయినాథుల వారి పవిత్ర పాదం సాష్టా నమస్కారాలు సమర్పించుకుంటూ మా గురుదేవులు, సాయిదత్త పీఠాధిపతులు, పరమపూజ్యులు శ్రీ శ్రీ స్వామి సత్యపదానంద ప్రభుజీ వారి పవిత్ర పాదం సాష్టా నమస్కారాలు సమర్పించుకుంటూ మాకు జన్మనిచ్చినటువంటి మాతృదేవత, పితృదేవతల పవిత్ర పాదం సాష్టాంగ దండ ప్రమాణాలు సమర్పించుకుంటూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సెప్టెంబర్ నెల 28వ తారీఖు నుంచి జ్వరం రోజు రోజుకి పెరిగిపోతుంది. బాబా పైకి లేవలేకపోతున్నారు. ఇక శరన్నవరాత్రులు దగ్గర పడుతున్నాయి. లక్ష్మీబాయి సిండి, శ్యామ, మహాసభపతి వీళ్ళందరూ ఉండగా బాబా అన్నారు, అమ్మా లక్ష్మి, ఈ సంవత్సరం శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరగాలి. చరిత్రలో 1918వ సంవత్సరం శరన్నవరాత్రులు నిలిచి ఉండేలా మనం చెయ్యాలి. అందుకు ఈరోజు నుంచి ప్రారంభించండి. రామ విజయం, రామాయణం నిరంతరం పారాయణం జరగాలి. పిలిపించండి హరిదాసుల్ని. దాసగను, నీవు పండరీపురం వెళ్ళి పండరీనాథుని సమక్షంలో కథగానం చేయి వెళ్ళు అని దాసగన్ను పంపించారు. దాసగన్ అన్నారు, నేను ఇక్కడ ఉంటే బాగుంటుందేమని, నేను చెప్పింది చేయవయ్యా అన్నారు. లక్ష్మి అంది, బాబా మీ ఆరోగ్యం బాగలేదు, అక్కడ తాత్య పరిస్థితి బాగలేదు, ఏదో లఘువుగా చేసేద్దాం శరణవరాత్రులని. లక్ష్మి, ఈ శరీరం మన్ను నుంచి వచ్చింది, మన్నులో గెలుస్తుంది, దీనికి రోగము రావటం దీని లక్షణం. కపవాతములతో కూడిన శరీరం దీని పనిది చేస్తుంది, మన పని మనం చేద్దాం, మొదలుపెట్టనున్నారు. అలా రామ విజయం పారాయణం జరిగింది. 11 రోజులు చేశారు. ఉదయాన్ని నామధేయుడు వచ్చి పారాయణం చేశారు. అతనికి దక్షిణ తాంబూలం కూడా బాబా ఇచ్చారు. త్యాత్యాన్ని చూడాలని కోరిక కలిగింది బాబాకి. క్షేమ, నామె అనల్లుడు త్యాత్యాన్ని తీసుకురండిరా, వాడిని చూడాలన్నాడు. లక్ష్మి, నీ చేత్తో పరమన్నం తీసుకురా. లక్ష్మి పరమన్నం తీసుకొచ్చింది. ఈలాగా ఆ తాత్యాన్ని మోసుకుంటూ తీసుకొచ్చారు. తాత్య బాబాను చూచి ఏడుస్తున్నాడు. లక్ష్మి, శ్యామ, మీరందరూ ఉండి మామయ్యని అలా వదిలేస్తారా, ఎలాగైపోయారో మామయ్య. తాత్య ఇలా రారా, దగ్గరికి తీసుకొచ్చారు. తాత్యాన్ని ఇలా అలింగనం చేసుకుని బాబా అంటున్నాడు, తిను, చాణాలయ్యిందని. ఒక ముద్ద బాబా తాత్యాకి తినిపిస్తుంటే తాత్య బాబాకి తినిపిస్తున్నాడు. ఈ ముద్దలు తినిపించుకునే తంతు చూస్తుంటే అక్కడ ఉన్నవారందరికీ ఏదేదో అనిపిస్తుంది. పూర్తిగా ముద్దలు తింటం అయ్యింది. అప్పుడు బాబా అంటున్నాడు, తాత్య, ఓ తాత్య, అదిగో 2 ఉయ్యళ్ళు సిద్ధంగా ఉన్నవి, ఒకటి నీకు, ఒకటి నాకు. తాత్య నువ్వెక్కద్దులే, నేనే ఎక్కుతాను ఉయ్యలా అన్నాడు బాబా. అక్కడ ఉన్నవాడికి ఉయ్యాలంటే అందరికీ అర్థం కాలే. దామి అనే భక్తుడికి అర్థమైంది, తాత్యాకి అర్థమైంది. ఉయ్యాలంటే సమాధి, నువ్వెక్కదు నేను ఎక్కుతా అంటున్నాడు బాబా అని చెప్పి అర్థం చేసుకున్న తాత్య, మామయ్య నువ్వు అలా అనుకు, నువ్వు ఉండాలి ఇక్కడ, నువ్వు అలా అనుకు అంటుంటే చిచి వెదవా నోర్మి. శ్యామ, ఈ వెదవను ఇక్కడి నుంచి తీసుకుపోండి, పోండి అన్నారు. తాత్యాన్ని తీసుకుపోయారు. అందరూ వెళ్ళిపోయారు. దామ్య అనే భక్తుడు ఆ మూలకు పోయి ఏడుస్తుంటే నెమ్మదిగా బాబా అక్కడికి వెళ్ళి, దామ్య
ఎందుకురా ఏడుస్తున్నావు ఏడవకు, నాకు మరణం ఎక్కడదిరా. మన్ను నుండి మానవ దేహము రుణముగా వచ్చినదిరా, రుణము తీర్చిట దీని ధర్మమురా. తపవాతముతో చీము నెత్రు నీటితో నిండిన ఈ పాంచభూతకమైన ఈ శరీరము శాశ్వతము కాదురా ధమ్య, ఎందుకురా ఏడుస్తున్నావు. నేను యోగ నిద్రకి వెళ్తాను, నాకు మరణం లేదు అని మందలించారు. అలా రోజులు సాగుతూ ఉన్నాయి. క్షేమ లక్ష్మి మహాలసవీళ్ళందరూ పెద్దలంతా ఒక గుమ్మగూడి ఎవ్వరూ శిరడిని వదిలి వెళ్ళొద్దు, బాబాకి ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అని అందరూ బాబాను కనిపెట్టుకున్నారు. శరన్నవరాత్రులు ప్రస్థాపన చేశారు. ఇక 7 రోజులు విజయదశమి ఉందనగా సర్కాస్ కంపెనీ వారు పులిని తీసుకొచ్చారు, జబ్బుతో ఉంది. ఎన్నో వైద్యములు చేయించారు, తగ్గలేదు. బాబా దగ్గరికి రాగానే ద్వారకామాయి మెట్లెక్కింది. బాబా దాని వైపు చూచాడు. బాబా చూడగానే త్వాకని అటు ఇటు ఊపి నేల మీద పడి చనిపోయింది. దర్శన సొమ్మసిల్లిపోయారు. కాసేపటికి నీళ్లు కొట్టగా పైకిలేశారు. బాబా మీ దగ్గర తీసుకొస్తే బ్రతుకుద్దనుకున్నాం, చనిపోయింది ఏంటంటే అప్పుడు బాబా చెప్పారు, నాయన ఈ బెబ్బులి గత జన్మలో మానవుడిగా ఉండి మీ దగ్గర బాకీ పుచ్చుకుని తీర్చకుండా చనిపోయాడు, ఇప్పుడు పులిగా జన్మెత్తి రుణ విముక్తుడయ్యాడు, ఈ తల్లి ఒడిలో మోక్షం పొందాడు. ఆ పులిని సమాధి కూడా శిరిడిలో చూడవచ్చు. క్రూర జంతువు అయినటువంటి బెబ్బులకు కూడా సాయిబాబా మోక్షమునిచ్చాడు, తాను ఇబ్బందిగా ఉన్నా ఆ జంతువుని రక్షించాడు. సాయి బంధువులారా, మన యొక్క జన్మ చరిత్రార్థం అవ్వాలంటే బాబా చరిత్ర వినాలి. ఈ ఘట్టం చాలా అద్భుతమైంది. రోజులు అలా సాగుతూ ఉన్నాయి. ఇక 4-5 రోజులు వ్యవధి ఉంది దశమి గడిలకి. ఈలోగా ద్వారకామాయి శుభ్రం చేసే పనివాడు బాబా గారి తల కింద ఉండే ఇటుక బిడ్డను కింద పారేశారు, 2 ముక్కలైపోయింది. ఆ 2 ముక్కల్ని మరల అలా పెట్టి అతికిందామంటే అదుక్కోదు. ఏడుస్తూ ఉన్నాడు. బాబాకు చూపించాడు. బాబా చూసి కన్నీళ్లు గార్చారు. ఎందుకయ్యా నువ్వు బాధపడుతున్నావు, బాధపడకు, ఇది మా గురువు గారు ఇచ్చినటువంటి ప్రసాదం, ఇది ముక్కలయ్యింది, నా జీవితం కూడా ముక్కలైపోతుంది అని బాబా బాధపడుతుంటే క్షేమ అన్నారు, బాబా దాన్ని తీగుతో సుట్టిస్తాం. క్షేమ ఒక్కసారి పగలటం అంటూ జరిగితే మరలా తుక్కోదనైనా, దాని హఠం ఆ విధంగా ఉంది వదిలే. ఇంతకీ లక్ష్మి ఆ బూటివాడ పూర్తయిందా, నేను ఇక్కడ ఉండలేకపోతున్నానే, చాలా చికాక్గా ఉంది, నన్ను అక్కడికి తీసుకుపోండి, ఇక్కడ ఉండలేనంటున్నారు. బూటే గారు శ్యామ లక్ష్మి అనుకుంటున్నారు, బాబాని అక్కడికి తీసుకెళ్తే అయినా కొద్దిగా ఆరోగ్యవంతుడు అవుతారేమో. ఇక విజయదశమి గడియలు వచ్చారు. 1918 అక్టోబర్ నెల 15వ తారీఖు మంగళవారం ఆశ్వేజమాసం శుక్లపక్షం దక్షిణాయన. ఆ రోజు ఉదయం నుంచి బాబా పైకి లేవలేకపోయారు. మధ్యాహ్నహారతి పూర్తయింది. ఇక అందరూ ఇళ్ళక భోజనానికి వెళ్ళారు. పంపించేశాడు బాబా. ఇక బాబా దగ్గర ఉన్నది కేవలం లక్ష్మీబాయి సిండే, క్షేమ, దామ్య, దామోదర్, భయజా పాటిల్, అప్పాకోచే పాటిల్ వీళ్ళు ఉన్నారు. లక్ష్మి నీ చేత్తో తాంబూలం తినాలని ఉంది, తీసుకురా అన్నారు. క్షేమ మాలస మీరు కూడా వెళ్ళండి అయ్యా, ఈ భయాజా పాటిల్, అప్పాకోచే పాటిల్, లక్ష్మి, దామోదర వీళ్ళుంటారు, ఇంకా ఉన్నారు కదా మన వాళ్ళు, మీరు వెళ్ళండి. వాళ్ళు వెళ్ళలేక వెళ్ళారు. ఇళ్ళక వెళ్ళిన భక్తులందరూ ద్వారకామాయి వైపే చూపు, బాబాకి ఎలా ఉంటుందో ఏంటని. లక్ష్మీబాయి సిండే తాంబూలం తెచ్చింది. నమల్లేక నమల్లేక నమలి మింగారు సాయి. లక్ష్మి నా కన్న తల్లి, నీవు చాలా ధనవంతురాలు, అయినా ఇప్పుడు నేనిచ్చే ధనం ముందు నీ ధనం ఎందుకు పనికిరాదు చూడని, తన కపిణీ జేబులో 7 నాణ్యములు తీసి దానికి 2 సృష్టించి 9 నాణ్యములు, మొదట 5, తదుపరి 4, నవవిధ భక్తులకు సూచనగా
శ్రవణము, మననము, అర్చనము, వందనము, ధ్యాస్యము, ఇలా ఒక్కొక్కటి చెబుతూ, శ్రవణం అంటే వినటం, మననం విన్నదాన్ని మననం చేయటం, తర్వాత కీర్తనం, అర్చనం, వందనము, ధ్యాస్యము, ఆత్మనివేదన, ఇలా 9 ఇచ్చి, లక్ష్మీ ఇవి జాగ్రత్తగా భద్రపరచుకో అని చెప్పారు. బాబాలా నీరసంగానే ఉన్నారు. లక్ష్మీ, నా గురించి ఎందుకు మీరు బాధపడుతున్నారు? నేను ఎక్కడికి వెళ్తాను? ఇక్కడే ఉంటాను. ఈ ద్వారకామాయిలో ఉండలేకపోతున్నాను. బూటివాడకి నన్ను తీసుకుపోండి లక్ష్మి, త్వరగా నిర్మాణం చేయమని వాడిని. ఇదే సమయం 2 గంటల కావస్తూ ఉంది, మధ్యాహ్నం 2 గంటలు. అక్కడ తేత్య చాలా ఇబ్బందిగా ఉన్నాడు. సరిగ్గా మంగళవారం నాడు జయవారం, విజయదశమి, అక్టోబర్ నెల 15వ తారీఖు, ఆశ్వేజ మాసం, శుక్లపక్షము దక్షిణాయనం. లక్ష్మీ, రామనామాన్ని మించిన నామం లేదమ్మా. శ్రీరామ జయ రామ జయ జయ రామ. అల్లా మాలిక్ అల్లా చగరేగా, అల్లా మాలిక్ అల్లా చగరేగా. అల్లా మాలిక్ అంటే దైవమే సర్వాధికారి. ఆ శ్రీమన్నారాయణ నామమే అల్లా మాలిక్ అంటే. ఆయన నిరంతరము కూడా అల్లా మాలిక్ అల్లా మాలిక్ అని సంబోధిస్తూ ఉండేవాడు. సరిగ్గా 2:29 నిమిషమయ్యింది. అక్కడ తేత్య చనిపోయాడని బయటికి తీసుకొచ్చారు. వెంటనే తేత్య బైక్లు వేశాడు. అదే సమయంలో అదే గడియల్లో 2:30 కావస్తుంది. ఒక్కసారిగా సమర్థ సద్గురు సాయినాథుడు కింద లేడు, కర్ర బల్లపై కూర్చున్నాడు. నోటుతో దైవనామాన్ని చెప్తూ ఉన్నాడు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ, అల్లా మాలిక్ అల్లా చగరేగా, అల్లా మాలిక్ అల్లా మాలిక్ అంటూ ఒక చేత్తో దానం చేస్తున్నాడు. లక్ష్మీబాయి చేతుల్లో 9 నాణ్యాలు వేస్తున్నాడు. ఈ గొంతుతో అల్లా మాలిక్ అంటే శ్రీహరినామం, ఆ నామాన్ని జపిస్తూ అల్లా మాలిక్ అల్లా చగరేగంటూ ఒక్కసారిగా సమర్థ సద్గురు సాయినాథుడు భయాజపాటిల వడిలో కుప్పగూలిపోయాడు. శ్వాస ఆగిపోయింది. బాబా బాబా అని లేపుతుంటే ఇక లేవటం లేదు. మోగపోయింది ఆ గొంతు, శ్వాస ఆగిపోయింది. లక్ష్మి అంటుంది, బాబా బాబా. ఒక్కసారిగా ద్వారకామాయ నుంచి గల్లుమంటూ బాబా 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 అంటూ ఒక్కసారిగా ద్వారకామాయ నుంచి ఆర్తనాదాలు. లక్ష్మీబాయి సిందే, భయాజ పటేల్, ఉపాసనీలందరూ అంటుంటే అదిగో శ్యామా మహాలస్వామిని పరిగెట్టుకుంటూ వచ్చారు. ప్రజలందరూ ద్వారకామాయిలో బాబాకి ఏదో జరిగిందని చెప్పేసి ఇస్తర్లో చేతులు కడుక్కుని పరుగు పరుగున తండప తండాలుగా ద్వారకామాయిని సమీపించారు. బాబా శరీరం నిర్జీవంగా పడి ఉంది. అయ్యో దేవా, సాయినాథా, బాబా లెగు బాబా లెగు బాబా అని ఎక్కెక్కి ఏడుస్తున్నారు. అదిగో తాత్య వచ్చి, మావయ్య మావయ్య లెగు మావయ్య, నా కోసం నీ ప్రాణాన్ని త్యాగం చేస్తావా? అయ్యో మా అమ్మ పుచ్చుకున్న మాట కోసము నన్ను చరిత్రహీనుని చేస్తావా? నా గురించి నీ ప్రాణాన్ని త్యాగం చేస్తావా? మావయ్య నువ్వు ఉంటే ఎందరందరికో జ్ఞానబోధ చేస్తావే, ఎందరందరికో విభుదినిస్తావు, నేనుండి ప్రయోజనం ఏమిటి? బాబా నన్ను వెళ్ళిపోనే, నువ్వు తిరిగిరా. నీ కోసం వీళ్ళు అందరూ ఎలా చూస్తున్నారో చూడు మామయ్య, లెగు మామయ్య, లెగు మామయ్య అని తేత్య ఏడుస్తూ ఉన్నాడు. నానావళి వచ్చాడు. ఏ పకీరు లెగు, నీకు మరణమా? నేను నమ్మనా? నేను నమ్మను. బాబా, నానవలు అంటున్నాడు, బాబా
నీకోసం నా ప్రాణాన్ని ఇస్తాను బాబా, నా ప్రాణాన్ని తీసుకోబో బాబా, నేను ఎందుకు బాబా ఇక్కడ, నువ్వు లేనిది నేను ఎందుకు బాబా, నువ్వు ఉండాలి, నీ గొంతు వినిపించాలి, నీ రూపము కనిపించాలి. అయ్యో నీ గొంతు వినిపించినప్పుడు, నీ రూపము కనిపించినప్పుడు ఈ శిరిడి అంతా శూన్యం, శిరిడి గ్రామమే కాదు యావత్ ప్రపంచమంతా శూన్యమైపోతుంది. బాబా లెగు బాబా, నీవు లేడే శిరిడిని ఊహించలేమే, లెగు బాబా లెగు బాబా, నీ కోసం నా ప్రాణాన్ని ఇస్తాను బాబా అని నానావళి ఏడుస్తూ ఉన్నాడు. శ్యామ అంటున్నాడు, దేవా లెగు దేవా. మహాసపతి, సాయి లెగు సాయి అంటున్నాడు. ఇలా భక్తులందరూ ఏడుస్తూనే ఉన్నారు. సాయంత్రానికి గోల బాగా పెరిగింది. అనేక చుట్టుపక్కల పల్లెల నుంచి ప్రజలు వచ్చారు. మర్నాడికి ఇంకా చాలామంది వచ్చారు. ఆ మర్నాడు తెల్లవారుజామున పండరీపురంలో కథ చెప్తున్నటువంటి దాసగా కళలో కనిపించి, గణో ద్వారకామాయి కూలిపోయింది, ఈ పకీరు పడి ఉన్నాడు, నేను చనిపోయాననుకుని ఎవ్వరూ భగవన్నామం చేయటం లేదు, నువ్వు వచ్చి నీ చేత్తో సంపంగి పువ్వుల మాల గుచ్చి నాపై చల్లి భగవన్నామం చెయ్యి. అదే తెల్లవారుజామున లక్ష్మణమామ జోసి ఆచారవంతుడు బ్రాహ్మణోత్ముడు ఆయన దగ్గరికి బాబా వెళ్ళి, లక్ష్మణమామ నిన్న సాయ సంధ్యాహారతి లేదు, 10 గంటల హారతి లేదు రాత్రి, ఇప్పుడు తెల్లవారుజామును వచ్చి నాకు హారతినియ్యి అన్నాడు. చెయ్యి బట్టికి లేపాడట లక్ష్మణమామ జోసి. ఎంతమంది అడ్డబెట్టినా ఆగకుండా బుధవారం నాడు ఉదయం బాబావారికి తెల్లవారుజాము హారతిచ్చాడు. దక్షిణ ఇస్తే మామూలు చేయి పట్టుకున్నట్టుగా పట్టుకున్నాయి. బుధవారం భక్తులంతా వచ్చారు. బాబాని ఎక్కడ సమాధి చెయ్యాలి, ఎక్కడ ఎక్కడని ఆలోచన. హిందువులు ఒక పక్క, ముస్లింలు ఒక పక్క, ఇలా రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉన్నారు. బూటివాడని కొందరు, ద్వారకామాయి అని కొందరు. అప్పుడు ఓటింగ్ పెట్టారు. 300 మంది బాబా గారి చివర కోరిక, శ్రీమన్ గోపాలరావు గారి బూటే గారు వాడలో ఉంటానన్నాడు. కృష్ణుడు ఈయనే అక్కడ సమాధి చేద్దామన్నారు. అప్పుడు జిల్లా కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలని గ్రామాధికారి చెప్పగానే బాబా సంకల్పంతో ప్రజలంతా ఐకమత్యంతో ఒకే మాటతో బాబాని బూటివాడలో మురళీధరుడి కోసం సిద్ధం చేసినటువంటి ఆ యొక్క ప్రదేశంలో సమాధి చేద్దామని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈలోగా దాసగణ వచ్చి భగవన్ నామం ప్రారంభించాడు. సర్వదేవతా ప్రార్థనలతో ఇసుక వేస్తే నేల మీద పడన రీతిగా మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించారు శిరిడీలో బాబావారి యొక్క యాత్ర. ఏ భక్తుడు చూసినా భగవన్ నామే ఇసుక వేస్తే రాలంత తీరుగా ఉంది. అలా భగవన్ నామం చెప్పించుకుంటూ సర్వదేవతా ప్రార్థనలతో శ్రీరామ జయ రామ జయ జయ రామ సాయి రామ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమో వాసుదేవాయ హర హర మహాదేవ శంభో శంకర. ఇలా భగవన్ నామం చేసుకుంటూ బాబావారి శరీరాన్ని 16వ తారీఖు ఏకాదశి గడియలు బుధవారం 4:30 బూటివాడలో సమాధి చేశారు. ఉపాసని బాబావారికి ఉత్తరక్రియలు చేశారు. సమాధి పూర్తయింది. సాధువులు భక్తులు అందరూ శిరిడీకి మనకి రుణానుబంధం తీరిపోయిందని వెళ్ళిపోయారు. ఆ రోజు సాయంత్రం 16వ తారీఖున బుధవారం నాడు ఏకాదశి సాయంత్రం 5:30 ఆ ప్రాంతంలో వేప చెట్టు గుడిస్థానం దగ్గర శ్యామ బాల జోగ్ మహల్సపతి త్యాత్య ఇలాంటి పెద్దలందరూ కూర్చుని లక్ష్మీవేసిందే కూడా ఉన్నారు.
వాళ్ళ వాళ్ళ యొక్క శృతిలో గుర్తు తెచ్చుకుంటూ, ఇక శ్రీడీ ఎవరు వస్తారు, ఆ దేవాది దేవుడి దగ్గరికి నన్ను ఎవరు తీసుకెళ్ళమంటారని శ్యామ ఏడుస్తూ ఉన్నాను. ఇలా ఒకరు ఒకరు ఏడుస్తూ ఉండగా ప్రప్లదంగా ఆకాశవాణి వినిపించింది. సమాధిలోంచి తొలిసారిగా బాబా మాట్లాడిన సమయం అది, ఏకాదశి గడియలు, 16వ తారీఖు బుధవారం. శ్యామ లక్ష్మి దాసగణం మాలస నిమోన్కర్ భయాజీ బాల తాత్యా, ఓ తాత్యా నాకు మరణం ఎక్కడదరా, అరిరామ్ జోగ్ హారతి సిద్ధం చేయి, సాయి సంధ్య సమయం అవుతుంది, నాకు హారతి ఇవ్వండి, జ్యోతి స్వరూపుడనే ఈ ప్రపంచమంతయు కూడా తిరుగుతా, ఎక్కడే ఉండను ప్రపంచమంతయు తిరుగుతా, పదండి పదండి అన్నారు. అందరూ కన్నీళ్ళు దుచ్చుకుని హారతిని ప్రారంభించారు. అప్పటి నుండి ఇప్పటికి నిరంతరం అలా హారతి జరుగుతున్నాయి. అందుకే సాయి బంధువులారా, బాబా హారతి రూపంలో మనకి దర్శనమిస్తారు. బాబా హారతులు చాలా అద్భుతమైనవి సాయి బంధువులారా. అలా బాబా మహాసమాధి 1918 15వ తారీఖు అక్టోబర్ నెలలో జరిగింది. బాబా మహాసమాధి ఘట్టమైన తర్వాత కథ చెప్పడం అంటే చాలా కష్టం. ఇంకా బాబా అలా ద్వారకామాయి ఒడిలో కనిపిస్తూ ఉంటారు. బాబా అలా ఉన్న టైంలో గొంతులా వస్తుంది. అదిగో సాయి బంధువులారా, బాబా సమాధి పూర్తయిన తర్వాత కొన్ని కథలు చెప్పుకోవాలి. బాబా సర్వాంతర్యామి, సర్వజీవుల్లో ఉన్నాడు, ఈవేళ బాబా శరీరంతో లేడు కదా, బాబాని ఎలా మనం సేవించాలి, బాబా అర్హతలు ఏంటనేది బాబా సమాధి అయిన తర్వాత చెప్పుకోవాల్సిన ఘట్టాలు ఉన్నాయి. వాటన్నిటినీ ఇప్పుడు చెప్పే ప్రయత్నం మనం చేయలేం. రేపటి రోజున అవన్నీ మీకు తెలియజేసి రేపటితో ఈ సాయి సచ్చరిత్రను ముగింపు చేద్దాం. మరలా బాబా అవకాశం ఇచ్చినప్పుడు హారతుల గురించి, దత్తపురాణం ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీ సాయినాథ అర్పణ వస్తు. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి జై. హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ సాయి రామ హరే హరే, హరే రామ హరే రామ సాయి రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ సాయి కృష్ణ హరే హరే, హరి ఓం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ పరబ్రహ్మమస్తు. శుభం భవతు. హరి ఓం.